పెద్దలు మన నిజామాబాద్ డైనమిక్ లీడర్ మా అన్న మనందరి అన్న గణేష్ అన్న గారికి అదే విధంగా గౌరవ మేయర్ గారికి మరి దారం సాయి అన్న గారికి ఇక్కడ గౌరవ కార్పొరేటర్లకి ప్రతి ఒక్కరికి నా ముందున్న అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి ప్రింట్ మీడియాకి ప్రెస్ మీడియాకి అందరి ప్రెస్ వాళ్ళకి అందరికీ తమ్ముళ్ళకి నా యొక్క నమస్కారము. నాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరింత కలర్ఫుల్గా అందరు వచ్చి లేడీస్ చూస్తుంటే మామూలుగా అంటే లేడీస్ అంటే చీరలు కట్టుకుంటే అందంగా కనిపిస్తారు, నెత్తిలో పువ్వు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. ఆ విధంగా ఇలా దేవతలాగా తయారచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు మరి ఈరోజు మన అందరు చూస్తున్నారు మీరు కళ్యాణలక్ష్మి చెక్కులు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ మరి నా ఆడబిడ్డలందరికీ నేను నా సొంతంగా బట్టలు పెడతా. అంటే పెళ్ళైనప్పుడు అబ్బాయికి అమ్మాయికి నేను బట్టలు పెట్టాలనే ఒక నిర్ణయం ఎవరికి రాదు, సాధారణంగా ఎవరికి రాదు. అది నాకు తెలుసు. అన్నతోటి నేను 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కాబట్టి మరి మేము అప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళి కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి మరి చెక్కులు ఇచ్చుకుంటూ చెక్కులతో పాటు మరి బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం. మీ అందరు నేను ఎప్పుడు అనుకుంటాను మీరు నాకు చెప్తూ ఉంటారు అన్న ఇచ్చిన చీరలు మాకు కట్టుకుంటే మాకు మా తల్లి గారు ఇచ్చిన చీరలు లెక్క అనిపిస్తుంది. మేము పెళ్లిలో కట్టుకున్న పట్టు చీర అంటే మళ్ళీ మా గణేశానికి ఇచ్చిన పట్టు చీర కట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదేమైనా కానీ ముఖ్యంగా అన్న కరోనా టైంలో నాకు చాలా గుర్తుకొస్తుంది. కరోనా టైంలో తల్లికి బిడ్డ కాకుండా బిడ్డకి తల్లి చూసుకోకుండా ఉన్న పరిస్థితిలో కూడా అన్న మంచి భోజనాన్ని మరి వాళ్ళ ఇంటికే పంపించి మరి వాళ్ళకు కడుపు నిండి అన్నం పెట్టినందుకు ఈరోజు అన్నదాత సుఖీభావ అని పెద్దలందరూ అన్నకు ఆశీస్సులు నాకు చాలా సంతోషంగా ఉంది. అది చాలు కంచుట్ల కారం పెట్టే మందేలు గుర్తుంచుకోవాలని నేను తెలియపరచుకుంటున్నాను. మరి మనందరం కూడా అన్నకెప్పుడు అక్క చెల్లెళ్ళగా ఉందాము. ఒక ఆడబిడ్డకి చీర పెట్టి ఎంత సంతోషపడుతుందో మరి అంత సంతోషం మీ అందరికి ఉంది. కాబట్టి ఈరోజు మరి అన్నకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. మనందరి ఆశీస్సులు నిజామాబాద్ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలు ఉంటాయని కోరుకుంటున్నాను. మరి ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీములు కానివ్వండి. నిజామాబాద్ నగరాన్ని మనం చూసాము ఇప్పుడు 60 ఏళ్ళ పని నేను కూడా చూసాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేదు. మరి నిజామాబాద్ చూస్తుంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ చూసినట్టు అనిపిస్తుంది. మొన్న మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్న గారు వచ్చిన చాలా మెచ్చుకున్నాడు అన్నని. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ చెప్పాడు, అన్న ఏమేమి పనులు చేశాడు, ఎంత అభివృద్ధి చెందింది, నిజామాబాద్ ఎట్లుంటే ఎట్లయిందని చెప్తుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ రోడ్లు కానివ్వండి, ఆ డ్రైనేజీలు కానివ్వండి, ఆ ప్రతి ఒక్కటి ఆ డివైడర్స్ కానివ్వండి, ఎక్కడన్నా పార్కులు ఉంటేనో గల్లీ గల్లీకి పార్కులు అయినాయి, ఓపెన్ జిమ్లు అయినాయి, మరి ప్రతి ఒక్క చోట కమిటీ హాల్ అయినాయి, యోగా సెంటర్లు అయినాయి. ప్రతి ఒక్కడు కూడా అన్న ఎక్కడికి పోయినా ఇప్పుడు పొత్తు నుంచి అన్నతోటి మేము భూ పూజలో పాల్గొన్నాము. ఎక్కడ చూసినా 1000 మంది కనిపిస్తున్నారు. చాలు, మాకు చాలా సంతోషం వేసింది. అన్నకు వాళ్ళందరి ఆశీస్సులు, నిజామాబాద్ నగర ప్రజలకు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. మరి అన్నగారిని సారా మనం వారి మెజారిటీతో కష్టపడి అన్నగారిని ఎమ్మెల్యేగా చేసుకుందాము, ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా కూడా చేసుకుందామని కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. అసి ఎమ్మెల్యే సార్ అనాలా గవా నాయ మేడత్యా గవా ఆతా ఉద్యా ఆజ్ గవా రాఖీ పూర్ణిమ ఉద్యా హైతే ఆపీ నసీబ్ కిది చాంగ్లా హై బగా బరే 1-1 లాఖ్ చెక్ ఘేవున్ ఆపన్ ఘరీ చాల్యా ఉద్యా జాయాచా బ్యాంక్లా టాకాయచా కితీ పండుగ ఆపన్ కితీ సన్న చాంగ్లా గోండే భయలా సగైలా రాఖ్యా బాధున్ కితీ ఆనంద్ రాయాచా హై కి నాయ అమ్మా హా తే సగా సంజున్ ఘేవున్ కితీ చాంగ్లా అసలా గవర్నమెంట్ కోని బి ఆలే తర ఆతా పదరు అసలే పథకం కోని బి తెలి నాయ महीना महीना पेंशन किती दाखवलेल्या हिंगा शादी मुबारक कल्याण लक्ष्मी सगळं असली व्यवस्था कोणी केले नाही. आपले केशर साहब आल्यापासून आपला तेलंगणा आल्यापासून हे सगळं डेव्हलप होणारे अम्मा तुम्ही सगळं ध्यानामध्ये ठेवून घ्या. ठेवून घेऊन पुन्हा आजू कोणते पार्टी वाले भी आपल्या घरासमोर आले समजा सगळ्याला हो बाबा बोलायचं. आपल्या मनातून आपल्या नवऱ्याला आपल्या लेवकाईला आपल्या जावयाला आपल्या लेक्याला सगळ्याला समजायचं की बाबा हमी केशव साहेबचं तेलंगणाचं सगळं हमी जे का आहे ते वस्तू आपल्याला आपल्या घरात येऊन आलंय. एका घरामध्ये 4 मुलांचं लग्न केल्या ना 4 मुलांना भी कल्याण लक्ष्मी देवळालाय असं गव्हर्नमेंट कोणी नाही. एक मुलीचं केलं आणि आता देईना म्हणून मागे हटणार नाही आपले केशव साहेब. तसे आपले निजामबाचे एमएलए साहेब गणेश गुप्ता साहेब हाई त
तर या सगळा ध्यान ठेवा कोणी आले आपल्या घराच्या समोर सगळ्याला बोलायचं फू बोलायचं आपल्या मनातला आपण सगळं आजू माय मी माया बहिणीला सगळ्याला सांगतो आपण कोणाचं एवढं नमक खात्या की त्याचं इमान ठेवा कोणी आपल्याला 1000 रुपये लग्न करायला काही नाही तरी आपल्या जावयाला गाडी तर देतो म्हणायची आपल्यामध्ये हिम्मत आहे ते गृहतम आपण ठेवून घ्या मनामध्ये ठेवून घेऊन पुन्हा एक बार काच्या उत्तुला ओळ टाका तुम्हाला भोग मध्ये घेऊन तुमचे सासू सासरे कोणी भी काही गुडी आणले अशी समज भी नसल तर त्याला आपण जवळ उभा टाकून म्हणायचे की पुढे जाऊन कार कुठं आहे आम्हाला दाखवा आम्ही कारला मारत्या म्हणायचं काही कोणाला घ्यायचं नाही हे सगळं तुम्ही समजून घ्या का म्हणजे मी गुड्या सगळ्या लग्न म्हाताऱ्या हे झाल्या माणसाला समजून झाले कोण आहे बापू हे कार कुठं आहे म्हणलं की ते जा जा म्हणत्या त्याला घ्यायचं नाही आपण खूप खूप रूम मध्ये जाऊन कार कुठं आहे बाबा आम्ही कारला मारत्या असं बोलायचं आपल्या सासूला मायला बापाला सगळ्याला समजून बोत मध्ये वाट लावायचं सोबत आपण जायचं आपले अंडे कुळे एक असले तरी किती मामा 3000 पेन्शन होत आता 4000 पेन्शन आली की नाही तसे आपण इमान ठेवून काही कसं आपल्याला इमानावरी आपल्याला चांगल्या घरच्या लोकांवरी सुनैवरी केशाचा आपल्याला वळपून घ्यायलाय कोणी गव्हर्नमेंट घ्यायला नाही त्याला गाणे आल्यापासून आम्ही किती डेव्हलप झाले लक्ष्मी चेकला पंपिणी कार्यक्रमांकी म्हणजे ही कार्यक्रम करता धरता गौरव एमएलए गणेशन गारिकी मरी మాజీ మేయర్ సుజాతక్క గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లు నాయకులు మరి ఇక్కడ కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి బెనిఫిషియర్స్ అందరికీ అన్నదమ్ముల అక్కజనులందరికీ కూడా నమస్కారాలు పైగా ముందుగా అందరికీ అన్నగారితో పాటుగా మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషకర విషయం మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇంతకుముందు అక్క చెప్పినట్టుగా ఈ రోజు మంచి చెక్కు చీరలు అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు పండగ పూట రెండు డబుల్ దమ్మాక చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఎందుకంటే ఇదే అంబేద్కర్ భవన్లో మనకి ఇప్పటికి కూడా ఒక 100 సార్లనే కార్యక్రమాలు చేసుకొని ఉంటాం కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం అని చెప్పేసి ఎందుకంటే ఇది అఫీషియల్గా సార్లకు చెప్పినా కూడా అయిపోయే కార్యక్రమమే అయినా కూడా అట్లా పెట్టకుండా మొత్తం మన మహిళా మల్లలను మన అక్కజెల్లెలందరినీ కూడా కలుసుకోవచ్చు అందరితో మాట్లాడొచ్చు అని అన్నగారు ప్రతిసారి ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరీ మీ అందరితో మాట్లాడిన తర్వాతే ఈ చెక్కుల పంపిణీ చేస్తారు అయితే ఇప్పటివరకు అందరూ చెప్పారు మీకు తెలుసు ఇప్పుడే కాదు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కళ్యాణ లక్ష్మి ఎప్పుడైతే మొదలైందో 51,000 ఉన్నప్పటి నుంచి మొదలైంది మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు 20,000 మంది వరకు అన్నగారు ఈ చెక్కులతో పాటుగా తన సొంత డబ్బులతోని ఈ బట్టలన్నీ కూడా పెళ్లి పిల్లకి పెళ్లి పిల్లగాడికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అన్నగారు మొదలు పెట్టడం మళ్ళీ తర్వాత వేరే వాళ్ళంతా ఫాలో అవుతున్నారు కానీ ఈ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం మన అన్నగారి మన గణేష్ అన్నగారి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఆలోచనలు తన కావాలంటూ కలుపుకుంటూ పోయే ఒక మంచి విధానం అనేది అన్నగారి దగ్గర ఉంది ఇది ఒకటే కాదండి మీరు చాలా విషయాలలో గమనిస్తూ ఉంటారు అంటే ఈ మధ్య మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలలో మా మహిళా మనలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా కార్యక్రమం ప్రోగ్రామ్ ఉందనగానే మా మహిళా సోదరి మనలే చాలా మంది వస్తున్నారు చాలా ఆనందంగా ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్నగారు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారో అందరికీ తెలుసు మరి ఏ కార్యక్రమంలో అయినా కూడా ఎక్కువ మటుకి మన మహిళలకే పెద్దపీట వేసి వారికి తగిన అనుగుణంగా చాలా చక్కటి కార్యక్రమాలు అన్నగారు తీసుకుంటా ఉన్నారు ఒక మహిళా దినోత్సవం చూసుకున్నా లేదంటే మేడే కార్యక్రమాలు తీసుకున్నా కూడా అన్నీ కూడా వారికి ఏదైతే వారి కష్టాన్ని వారి యొక్క అభిమానాన్ని గుర్తించి వారిని సన్మానించడం అనేది అది అన్నగారికే చెల్లుతుంది మరి ఆర్పీలు సిఓలు ఆశా వర్కర్లు నర్సులు వీళ్ళందరూ కూడా ఏనియన్స్ వాళ్ళు ఎంత కష్టపడతారో మనందరికి కూడా తెలుసు ఇప్పుడు ఏ సర్వే కావాలన్నా ఏ పని చేయాలన్నా డోర్ టు డోర్ వెళ్ళాలంటే అంగన్వాడీ టీచర్లు వీళ్ళే మనకు ముందుగా వచ్చేది వాళ్ళకి తెలిసినంత ఇల్లు పక్కిళ్ళు మనకన్నా నిలవకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుసు మరి వాళ్ళు అలాంటి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వారి యొక్క విలువను గుర్తించి మరి వాళ్ళకి ప్రతి మహిళా దినోత్సవానికి వారికి సన్మానం చేసి వారికి చీరలు పెట్టి వారితో పాటుగా సహమతి భోజనాలు చేయడం అనేది అన్నగారు ఒక ఆనవాయితీగా తీసుకోవడం జరిగింది అంటే
అది ఎవరు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మన సొంత అన్నదమ్ములు మన తల్లిగారింటికి పోవాలంటే మన దగ్గర టైం లేదు వాళ్ళ దగ్గర టైం లేదు వాళ్ళు రారు మనము వెళ్ళము కానీ ఆ ప్రేమ ఎక్కడ అందుతుంది మనకు ఉన్న దగ్గరనే మన గౌరవమెల్ల గణేశన్న గారే అభిమానాన్ని ఆ ప్రేమను మనకు అందిస్తా ఉన్నారు ఒక సొంత అన్నలాగా ఒక సొంత మేనమామలాగా ఇవన్నీ చేస్తున్నందుకు అన్నగారికి సదా మన మహిళల నుంచి ఆ అభిమానాన్ని మనం కూడా ఎట్లా చేరవేసుకోవాలనేది మనం ఆలోచించాలి ఏం చేస్తే ఇదేదైతే మనము తీసుకుంటున్నామో దానికి అంటే ఇదేని కాదు అన్నగారి అభిమానానికి వెలగట్టలేం మనం దానికి ఏం చేయాలి మనం మనం చేసే పని ఏముంది ఒక చెప్పాలి చెప్పండి చెప్పండి మీ నుంచి వినాలి నేను అది గట్టిగా చెప్పండి అది ఎందుకంటే ఇలాంటి ఒక మంచి వ్యక్తిని ఒక సంస్కారమైనటువంటి వ్యక్తిని ఇంతే కాకుండా అటు నియోజకవర్గాన్ని బలపరుస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు చూస్తున్నాం మనము అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న పనులన్నీ చూసి ఆశ్చర్యపోయారు నిజామాబాదేనా ఇది ఇంతగానో మార్పు వచ్చిందా అని చెప్పేసి వెంటనే 100 కోట్లు అనౌన్స్ చేసిపోయారు అది కూడా మీ అందరికీ కూడా తెలుసు మొన్న మళ్ళీ కేటీ రామన్న గారు వచ్చినప్పుడు కూడా అన్ని ఇనాగ్రేషన్లు అన్నగారితో చేపించేసరికంటే అన్ని చూసి అసలు ఆయన ఎంత అసలు ఆనందానికి అత్తులేదు స్టేజ్ మీద అయితే ఒక 15 నిమిషాలు అన్నగారి గురించి ఆయన పొగడ్డం జరిగింది ప్రతి ఒక్క అంశం ఏదైతే మేము బస్సులో కూర్చుని మాట్లాడినో ప్రతి ఒక్క అంశం పూసగుచ్చినట్టుగా మళ్ళీ స్టేజ్ మీద చెప్పడం జరిగింది అంటే అంత ఇంప్రెస్ అయిపోయారనమాట గౌరవ కేటీ రామన్న గారు అదేవిధంగా మరి అది తన అభిమానాన్ని వెళ్ళవర్చుకోవడానికి మళ్ళీ వెంటనే 60 కోట్లు అన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఊరికే ఇస్తానండి డబ్బులు ఎంత ఇక్కడ పనితనం చూస్తేనే కదా మనిషిని చూస్తేనే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది అంత వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగారు అని అంటే అది మన గౌరవమెల్లే గణేశన్న గారి యొక్క కృషి పట్టుదల పట్టువదలని క్రమాకుల్లాగా రాత్రి పగలు పనిచేసి ఇప్పుడు ఈ స్థాయికి నిజామాబాద్ని తీసుకొచ్చారంటే అది అన్నగారు చలవే మనకు తెలుసు అంతకుముందు పార్టీలు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు అంతకన్నా పెద్ద పెద్ద పోస్టులు చేసిన వాళ్ళు ఉన్నారు నాయకులు కానీ అప్పుడు ఏమీ జరగలేదు ఎట్లున్న నిజామాబాద్ అలాగే ఉండింది అందరికీ తెలుసు ఎంతోమంది సీనియర్లు ఇక్కడ ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం అన్నగారు ఒకటే నమ్ముతారు ఇది కేవలం నేనేదో ఎలక్షన్లలో గెలవాలనే ఎలక్షన్ కోసమో కాదు భావి తరాలకు రాను భావి తరాలందరికీ కూడా ఇవి ఎప్పటికీ ఉండిపోవాలి నిలిచిపోవాలి అని వచ్చే తరాల కోసం నేను ఈ పనంతా చేస్తున్నానని ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి అన్నగారు ముందుకెళ్తున్నారు కాబట్టి అడుగడుగున అన్నగారికి అందరు కూడా నీరాజనాలు పలుకుతా ఉన్నారు మొన్న అన్నగారికి టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి క్యాంప్ ఆఫీస్ నిండా ఎక్కడ చూసినా కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి అన్నగారికి విశేషం చెప్పడం జరుగుతూ ఉంది అంటే దాని మీద నుంచి ఖచ్చితంగా అన్నగారు ఈసారి 3వ సారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నారు మరి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా తర్వాత మినిస్టర్ కూడా వస్తున్నారు దానికి మనం చేయాల్సింది ఒకటే ఇంతకుముందు అక్క కూడా చెప్పింది ఎవరైనా సరే గుండి ఎవరైనా వాళ్ళని తీసుకెళ్లడము కారు గుర్తు కోటేయించడము మనం స్వతహా వేయాలి వేరే వాళ్ళతో వేయించాలి అదే మన పని మనం ఈ విధంగా మనం చేసామనుకోండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి పనులు చూడగలుగుతాం ఇప్పుడు పార్టీ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి ప్రోగ్రామ్స్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు వస్తారు ఇంటికి వస్తారు బయట కలుస్తారు ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్తారు వాళ్ళు చెప్పేది ఒకటే ఇంతవరకు ఎంపీ ఉన్నాడు ఏదన్నా ఒక పని చేసిందా మన గణేశన్న గారు చేసిన దాంట్లో కనీసం ఒక ఆవగించిన ఎంపీగా చేసిందా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా ఇంతవరకు ఏమైనా చేసిండ్రా నిజామాబాద్కి అని మీరు గుర్తుపెట్టుకోండి ఓ వాళ్ళు ఎట్లా చేస్తారంటే మాటలు మో చేతులు బెల్లం పెట్టి మంచి తినండి అని చెప్పేసి ఆశ పెట్టడం తప్పితే వాళ్ళు ఏ పనుల్లో కూడా పనికి వచ్చేవాళ్ళు కాదు మన కళ్ళ ముందు సాక్షిభూతంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి పనులు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇలాగే ఉండాలి ఇంతకు మించి మనకు రావాలి అంటే ఏమో చెప్పలేము ఇప్పుడు ఆసరా పెన్షన్ వికలాంగుల పెన్షన్ ఇవన్నీ పెంచిండ్రు రేపు ఇవి కూడా పెరగచ్చు మనం మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇదే ప్రభుత్వానికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇదే ఛాన్స్ ఇస్తే తప్పకుండా ఇంకా ఫ్యూచర్ లో మనకు గొప్ప గొప్ప అవకాశాలే వస్తాయి తప్పితే వాళ్ళు నీరు కాల్చే వ్యక్తులు కాదు మనల్ని కిందికి తీసుకెళ్లే వ్యక్తులు కాదు ఇంకా మనం పైకి వెళ్తాం కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి ముఖ్యమంత్రిని అలాంటి మన గణేశన్న గారిని గెలిపించుకోవాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి చెక్కుల సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము చెప్పినవన్నీ
चक्कर गुर्तपेटी मैं चल बंगार तलू मी अंदर मनसो गुंडे अंदाको थैंक यू सो मच जय तेलंगाणा वेद पैना सोदरी मणि निजामाबाद नगर मेयर दंड नीतु किरण गारु माजी मेयर गारु आकुल सुजात गारु अदे विधंगा मा सीनियर नायकुलु कॉर्पोरेटर दारम साहिल गारु मरो सीनियर नायकुडु सुदन रविचंद्र गारु मा उद्यम नायकुडु अदे विधंगा वीरंदर उद्यम नायकुले सुजीत सिंग ठाकूर गारु मा कॉर्पोरेटर देवेंद्र रेड्डी गारु अदे विधंगा इक्कड स्थानिक कॉर्पोरेटर सुधा अदे विधंगा मा तम्मुडु दैवपुरी मा पंचरेड्डी सूरी गारु साईराम गारु मा मल्लेश यादव गारु वेदिकपैनटुवंटि कॉर्पोरेटर्लु नायकुलु इक्कडिकि विच्चेसिनटुवंटि प्रत्येकंगा मा अक्कय्य चेल्लेलंदरिकी राखी पंडुग शुभाकांक्षलु तेलियजेस्तू मरि ई शुभ संदर्भंलो मी पिल्ललु मी इंट्लो पेळ्ळि चेसुकोनि मीरु कल्याण लक्ष्मी चक्र तीसुकोवडानिकि वच्चारु मरि प्रभुत्वं तरफुन गौरव मुख्यमंत्री गारि तरफुन ना तरफुन मी अंदरिकी शुभाकांक्षलु तेलियजेस्तां మా మేయర్ గారు మా సోదరుని మా ఇంకో సోదరుని మా సుజాత గారు మా పెద్ద సాయిరామ్ గారు సారీ మా దారం సాయిర్ గారు మా చంద్రకళ గారితో మరాఠీలో మాట్లాడించాను. ఎందుకు మాట్లాడించాను అంటే నేను మరాఠీ ఎవరున్నారు మరాఠీ వాళ్ళు అంటే ఒక 50 మంది చేతిలో తెలియదు. మీరు ముంబట్టుకున్నారు తెలియదు నాకు కనబడుతున్నారు అందరు 50 మంది మరాఠీలు ఉన్నారు కాబట్టి మరాఠీలో మాట్లాడుతున్నామని నిజామాబాద్ చాలామంది ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ఆయనతో మాట్లాడించాను. కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమించారు? ఎందుకు తన ప్రాణాన్ని పదంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిందంటే మీ ముందరున్నటువంటి ఏకైక ఉదాహరణ కళ్యాణ లక్ష్మి. 116 రూపాయలు ఈరోజు ఒక ఆడబిడ్డకు మనం ఇవ్వగలుగుతున్నామంటే అది తెలంగాణ సాధ్యమైంది కాబట్టి మనం ఇవ్వగలుగుతాం. ఇంతకుముందు స్కీమ్ ఉండేనా? లేదు. దీంట్లో చాలామందికి పెన్షన్స్ వస్తుండొచ్చు. ఆ పెన్షన్ 2000 రూపాయలు వస్తుంది అంటే ఇంతకుముందు 50 రూపాయలు తెలంగాణ రాకముందు నాకు తెలిసి 200 రూపాయలు వస్తుండే. ఈరోజు 2016 రూపాయలు వస్తుంది అంటే కేవలం తెలంగాణ వచ్చింది కాబట్టి. మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ. అంటే బంగారు తెలంగాణ అంటే ఏంటి అంటే అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు మహిళలు పురుషులు అందరూ నా రాష్ట్రంలో సుఖంగా ఉన్ననాడే అది బంగారు తెలంగాణ అనే కలగలేటటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దాంట్లో భాగంగా మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు ఏం కావాలి? మనకి ఇలాంటి స్కీములు కావాలి. సత్యప్రకాష్ ఏమేమి స్కీములు కావాలి ఏం కావాలని చెప్పేసి అవన్నీ కూడా తనే ప్రత్యేకంగా వాటిని రచించి ప్రత్యక్షంగా ఒక మహిళ గర్భం దాలిస్తే అంటే పుట్టక ముందు నుంచి ఇక అంటే తెలంగాణ తెలంగాణలో పుట్టేటోళ్ళు కూడా ఆరోగ్యకరంగా పుట్టాలి. ఒక ఒక మహిళ గర్భం దాలిస్తే రెండు విషయాలు చెప్తాడు. ఒకటి మంచి భోజనం చేయాలి పౌష్టికాహారం తినాలి అదేవిధంగా ఆమె బరువు లేకూడదు జర రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు. తన ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది రెండుకి విరుద్ధంగా ఉంటుంది. చాలీ చాలని జీతాలు చాలీ చాలని ఆదాయం అంటే పౌష్టికాహారం తినేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ భార్య గర్భవతి ఇంట్లో కూర్చుంటే బరువంతా భర్త మీద పడుతుంది ఆ ఇబ్బంది కూడా ఉంటుంది. అవి రెండు గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఆ గర్భిణీ స్త్రీ పనిచేయదు కాబట్టి 3 విడతల్లో 12,000 రూపాయలు మరి ఒక స్కీమ్ పెట్టి దాని కింద ఇస్తా ఉన్నారు. ఒకవేళ అమ్మాయి పుడితే ఒక 1,000 రూపాయలు బోనస్ ఇచ్చి 13,000 రూపాయలు దాన్ని వ్యాక్సిన్కి లింక్ చేసి క్రమం తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో 13,000 రూపాయలు ఇవ్వడం. మరి అదేవిధంగా అమ్మ ఒడి పథకం ద్వారా 102కు ఫోన్ చేస్తే అంబులెన్సే ఇంటికి వచ్చి ఆ గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోయి చెకప్ చేపించి మందులు ఇచ్చి స్కానింగ్ చేపించి మళ్ళా ఇంటికి దిగబెడతారు. దాని తర్వాత అక్కడ అవసరమైతే ఆపరేషన్ చేస్తారు లేకుంటే నార్మల్ డెలివరీ చేస్తారు. మళ్ళా ఫ్రీగా పోయేటప్పుడు తల్లిగారి కట్నం కంటే ముందు మేనమామ కట్నంగా కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ని హాస్పిటల్లో ఇచ్చి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తాము. మరి దాని తర్వాత పిల్లలకు చదువు కావాలి ప్రతి తల్లిదండ్రులు కూడా కూలీనాని పనిచేసుకునే వాళ్ళు కోరుకునేది ఒకటి.
మా జీవితం ఏదో విధంగా నడిపోయింది కానీ మా పిల్లలకు మంచి చదువు చెప్పాలి అని చెప్పేసి కలలుగంటా ఉంటారు మరి ప్రైవేట్ స్కూళ్ళలోకి పిల్లల్ని చేర్చి చేద్దాం అనుకుంటే అక్కడ బారడంత ఫీజులు విని ఇది మాత్రం కాదు ఇంత ఫీజులు మేము కట్టలేము మాలాగా మా పిల్లలు చదువుకుంటారులే మా ఏదో బతుకుతారులే అని చెప్పేసి వదిలేసినటువంటి పరిస్థితి కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం మీ జీవితాలను అట్లా వదిలేయకండి మీరు పిల్లల్ని స్కూల్లో చేర్చండి పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి గురుకుల పాఠశాలలను తెరిచారు బీసీ గురుకుల ఎస్సీ గురుకుల ఎస్టీ గురుకుల మైనారిటీ గురుకుల పాఠశాల తెరిచి దాంట్లో పిల్లలకు చదువుతో పాటు పుస్తకాలు బట్టలు షూజు భోజనం అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క విద్యార్థిని కూడా మరి మంచి పౌష్టిక ఆహారం ఇచ్చి మరి పిల్లలను చదివిస్తుంది ప్రభుత్వం దాని తర్వాత ఏమైతుంది చాలా స్కీమ్లు నేను అన్ని చెప్పకొని 4-5 ఇంపార్టెంట్ చెప్తా ఒక ఇద్దరు మహిళలు ఉంటారు ఆ ఇద్దరు మహిళల మధ్య సంభాషణ నేను చెప్తున్నాను ఏమైందంటే రోజు పొద్దున్న లేస్తే వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు ఒక ఆమె ఒక నెల రోజులు ఊరికి వెళ్ళిపోయింది ఊరికి వెళ్ళిపోయిన తర్వాత వస్తే ఇంకో మహిళ అడిగింది ఏమమ్మా నెల రోజులు ఆయన కనబడతాడు ఎక్కడ పోయినావు అని చెప్తే ఆమె ఇప్పుడు కాదు నేను చెప్పాడు నేను చెప్పాడు ఫోన్ రా అన్నాడు అరే పలానా పూచం పడ నా బిడ్డ ఉంటుంది కదా నీళ్ళు ఆడింది అడిగి పోయినాను అవునా అంటే మరి బిడ్డ మనమడ కొట్టిందా మనమరా కొట్టిందా అని ఆమె అడిగింది ఆమె సమాధానం ఏంటంటే మనమరా కొట్టింది మెల్లగా చెప్తుంది మనమరా కొట్టింది ఇది ఆమె భుజం మీద చేసి ఏం కాదు ఈసారి మనమడు కొడతాడు ఈసారి కొడతాడు మనమడు కొడతాడు ఆయన ఆమె సందేహిస్తుంది ఒకవేళ కొడుకే కొట్టిండని మనవాడు కొట్టిండనుకో ఏం అనవడే గట్టిగా ఏం అనవడే అబ్బా మరి దావత్ ఏది మిఠాయి ఏది ఈమె అడుగుతుంది అంటే ఇద్దరు మహిళల మధ్యలో సంభాషణ మనమరాలు కొడితేనేమో ఈమె బాధగా చెప్తుంది ఆమె సందేహిస్తుంది మనమడు కొడితేనేమో మీరు ఎట్టి ఉత్సాహంతో చెప్తుంది ఆమె దావత్ అడుగుతుంది అంటే ఎందుకు మహిళలు ఇంతమంది మహిళలు ఉన్నారు మహిళలు లేకపోతే ప్రపంచం ఉన్నదా లేదు ఎందుకు బాధపడతారంటే రికార్డే డుక్కాడ్ అన్నటువంటి పరిస్థితిలో అమ్మాయి పెళ్లి చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి అందుకే అమ్మాయి వద్దు అనుకుంటున్నారు భ్రూణ హత్యలు కూడా చేసిన కడుపులో ఉన్నప్పుడే అందుకే మీరు స్కానింగ్లో స్కానింగ్ చేపిస్తే గర్భంలో ఉన్నది మగ శిశువు ఆడ శిశువు అని చెప్తే చట్టరీత్యా నేరం శిక్షారూలం రాసి ఉంటుంది చట్టం కావాలనే తీసుకొచ్చారు మరి మన కేసీఆర్ గారు ఏం చేశారు అమ్మాయి పుట్టినా స్వాగతించండి వాళ్ళని చదివిపించేటటువంటి బాధ్యత నాది వాళ్ళ పెళ్లి చేసేటటువంటి బాధ్యత కూడా నాది అని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ని తీసుకొచ్చి 100,000 నేను ఇదే హాల్లో 51,000 రూపాయలతో మొదలు పెట్టాం స్కీమ్ దాని తర్వాత 51,000 సరిపోదలేదని చెప్పేసి గ్రహించిన ముఖ్యమంత్రి గారు 75,000 చేశారు 75,000 కూడా సరిపోతలేదని చెప్పేసి 100,000 చేశారు ఈరోజు 115,000 రూపాయలు వస్తుంది మరి రాబోయే రోజుల్లో ఆయన పెద్ద మనిషి చాలా పెద్ద విశాల హృదయుడు అడగకముందే అన్నీ చేస్తాడు ఇంతకుముందు 200 నుంచి ఇవ్వడానికి 500 చేస్తాడు కానీ 1,000 రూపాయలు చేయరు 1,000 రూపాయల నుంచి 2,000 చేసింది వికలాంగులకు 2,000 నుంచి 3,000 చేసి ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేసింది అయితే చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇక పెళ్ళిని ఆ తల్లిగారింటికి పంపించేసింది వయసు వచ్చింది ఆ వయసు మీరిన తర్వాత బాధ్యత మీద అంటే మన ఒంట్లో శక్తి తగ్గుతుంది ఒంట్లో శక్తి తగ్గిన తర్వాత ఏమవుతుందంటే ఇవాళ రేపు కన్న పిల్లలే చూసుకునేటటువంటి జ్ఞానం తెలియదు కోడళ్ళు అయితే బయట నుంచి వస్తారు వాళ్ళని బద్నాం చేయడానికి కూడా మన దగ్గర అవకాశం లేదు ఏమైతుంది ఆమె పెద్ద మనిషి అయిన తర్వాత చేత కానప్పుడు ఒక 3-4 మా సాయిరాం గారి డివిజన్లో నేను పర్యటన పోయినప్పుడు ఒక 3-4 పెద్ద మనుషులు ఒక జగల మీద కూర్చొని మాట్లాడుతుంది ఏందమ్మా అని చెప్పేసి నేనేం చేసిన అంటే నేను వాళ్ళ మధ్యలో దూరినా దూరి చెప్పిన ఏమమ్మా మీరు ఏం మాట్లాడుతారు అంటే ఇక మా కష్టాలమ్మా ఏంటంట మా మాటలు మేము చెప్పుకుంటున్నాము ఏం కష్టాలమ్మా మీకు ఈ వయసులో మీకేం కష్టాలు ఉన్నాయంటే ఆయనంటే ఏ మాట కామాట బిడ్డ ఇంతకుముందు వేరుండి ఇప్పుడు వేరున్నదమ్మా మరి ఆ ముచ్చడి ఏం ముచ్చడేది రెండు నాకు చెప్పులే అన్న కూర్చొని చెప్తామన్నారు ఇక మా వాళ్ళందరికీ బ్యాండీ గీళ్ళు బంద్ చేయించి పక్కన నిలబెట్టి నేను విన్నాను మంచి ముచ్చట వాళ్ళు ఏం చెప్తారంటే బిడ్డ నా కన్న కొడుకు ఆడు పొద్దుగల లేచి బ్యాగ్ పట్టుకో చక్కగా వెళ్ళిపోతుండే పనికి ఏమావా ఎక్కువ కూడా నేను అడగక్కో ఇక నాకు ఆకలి అవుతుండే పల్లె పట్టుకొని నా కోడలు దగ్గరికి పోవాలంటే గజగజ చేతులు అనుకుతుండే గయ్యమని లేస్తుండే
अरे पिछले दिल्ली दी नी के आकलेंस रुजुपे दटा बतकल मनमंड मनमरा दी रे मुझे दच्चो का सवत इंट मे चाल भयपड़क बतकना बतकल मर इपड़ेमेंटे इपड़ एपड़े पिंशन वस्ो नलगर मुसल कल तारीख ना आटो आटो दीकोनी मैं पोतना ने सरपड़े बिह्य पुपू गाशम वेट मनमड़ मनमरा चाकलैटी आटो इंट आगे ना मनमड़ मनमरा बीदी अड़क मुद्दे पेड़ ने पल्ले चील पड़को ना को अवाल अड़ते पेटे को अदा उड़कड़क अन्नमें नवे पेद मन मुदे तिवे ना भोजन पड़ता ना इंट गौरव माँ पेंचिदी ना सोंत इंट्लो ना कड़पलो कुट्टिनटुवंटि ना कोडुकु चूडकुन्ना ना इंट्लोने ना गौरवं पेंचिदी ना पेद्द कोडुकु केसीआर कादा अनि चेप्पेसि नेनु मुच्चटाडुकुंटानु अनि चेप्पि ई माट इदि एदो मेमु कथ कादु इदि निजं जरिगिंदि इदि वास्तवं अंटे आ पेंशन एप्पटिदाका वस्तदि मनिषि चनिपोये वरकु वस्तदि अंटे ओक मनिषि तेलंगाणलो ई नेल मीद पडक मुंदु चनिपोये चिवरि वरकु मंचि मंचि स्कीमुलु उन्नायि నేను ఈ పథకంతో మా సోదరుమల్ని ఇద్దరు చెప్పారు మా కార్పొరేట్ అందరూ చెప్పారు మాట్లాడాను మా గణేష్ అన్న చెక్ తో పాటు బట్టలు ఇస్తున్నాను ఎప్పటి నుంచి ఇస్తున్నా నేను 51000 మొదలు పెట్టి నుంచి స్కీమ్ నుంచి ఇస్తున్నా ఈ స్కీమ్ ఎప్పటి వరకు ఉంటదో మీరు ఎప్పటి దాకా నన్ను ఎమ్మెల్యేగా ఉంచుతారో అప్పటి వరకు ఇది కూడా సాల్వ్ అని చెప్తాను మరి ఎందుకమ్మా నా దగ్గర ఏమన్నా పైసలు ఎక్కువైనా अंदर एलक्ष ड्रामा चेस्ट ओ अख ओ से ओ पेदवा ओ अने एलक्षन मुंगड़ ड्रामा चुनाव का नैन वे जनरेशन कोसम आलोचि तब वे एलक्षन गलोच निजामाबाद पब्लिक अर्थम रेल पदना केसीआर गिपाहीला वी मुंदर निबड़ते केसीआर गोटो चूसी ना गेल पदको वेल मेजारट गेल गेल तरह నన్ను నేను పరీక్ష పెట్టుకొని 2010 మా సుజాత అమ్మ నాడు మేయర్ ఉండే మా దారం సాయి గారు కూడా కార్పొరేటర్ ఉండే మా సుధం రవిచందర్ కూడా కార్పొరేటర్ డాలా అందరూ మా సాయిరాం కూడా ఉండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని చేద్దాం అంటే మా వాళ్ళందరూ కిలాప్ చేసేది అన్న వద్దే ఆ పని మొదలు పెడితే పబ్లిక్ మనం నొడగొడతారు అన్ని దోవాల పబ్లిక్ బాగా ఇబ్బంది అవుతుంది మనం ఆ పని చేయొద్దని చెప్తే ఆ మొండి ధైర్యం నేను నా మీద వేసుకొని నేను మొదలు పెట్టాను తెల్లందాక పొద్దున్నాక తిరిగిన రూళ్ళేమ్మట ఏడ వేదికలు దొరికితే ఆ వేదికల మీద మాట్లాడినా ఇది మన నగరం కోసం మన నిజామాబాద్ కోసం మన వచ్చే భావి భారత మన పిల్లల కోసం ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్ అంటూ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది జరిగే మాట వాస్తవం దుమ్ము లేస్తది పొగ వస్తది గుంతలు పడతాయి కానీ అయిపోయిన తర్వాత మాత్రం మన మోర్లు ఎండిపోతాయి పురుగులు రావు దోమలు రావు డెంగ్యూలు రావు దయచేసి భరించండి ఒకవేళ రోడ్డు ఖరాబైనే దుమ్ము వచ్చిందంటే మీకు కోపం వస్తే ఎవరునో నన్ను తిట్టండి అని చెప్పినా కానీ నిజామాబాద్ ప్రజలు ఏం చేశారు ఇంత తొవ్వినా ఎంత ఇబ్బందైనా మన ఎమ్మెల్యే గారు మన కోసం చేస్తున్నారని 2018 ఎలక్షన్లో నన్ను తిట్టుడు కాదు కదా నిజామాబాద్ చరిత్రలో ఎవరికి రానటువంటి ఓట్లు వేసినాను గెలిపించారు అంటే నిజామాబాద్ ప్రజలు ఎంత మంచోలో నాకు తెలుసు ఇప్పటికి మొన్న కేటీఆర్ గారు వచ్చారు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి అంటే రాష్ట్రంలో ఏ నగరంలో ఎక్కడెక్కడ ఏమేం వసతులనే మొత్తం ఆయనకు తెలుసు వచ్చిన తర్వాత నేను తీసుకొని ఆయన అన్ని చూపించిన చూపించిన తర్వాత ఒక అర్ధ గంట మాట్లాడితే 15 నిమిషాల పాపం నా గురించి గొప్పలు చెప్పాడు మా ఎమ్మెల్యే గారు ఇట్లా మా ఎమ్మెల్యే గారు అట్లా అని చెప్పేసి నిజంగా నేనే ఆశ్చర్యపోయినా ఎందుకంటే ఏ మేరకు అర్ధగంట చెప్పగానే నేను చూడలేదు వారు ఏం చెప్పారంటే రాష్ట్రంలోనే మీ మున్సిపల్ బిల్డింగ్ ద బెస్ట్ మున్సిపల్ బిల్డింగ్ మీలాంటి మున్సిపల్ బిల్డింగ్ ఎవరికి లేదు అని చెప్పారు మన మినీ ట్యాంక్ బండ్ ఉంది మినీ ట్యాంక్ బండ్ కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ కి ఏ మాత్రం తీసుకోకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి మినీ ట్యాంక్ బండ్ ఉంది మరి అదే విధంగా కొన్ని వైకుంఠ ధామాలు నిర్మించాం ఆ వైకుంఠ ధామాల గురించి కూడా ఒక మాట చెప్పారు హైదరాబాద్ లో జూబ్లీస్ లో మహా ప్రస్థానం అని ఉంటది ఈ రాష్ట్రంలో దాన్ని మించిన లేదు అన్నిటికన్నా టాపిక్ సినిమా యాక్టర్ కృష్ణ గారు చనిపోయినా అక్కడే పెద్ద పెద్దలు ఎవరు చనిపోయినా కూడా అక్కడికే తీసుకెళ్తారు
ఆ విషయం ఏం చెప్పారంటే మహా ప్రస్థానం కంటే గొప్పగా మీ నిజామాబాద్ లో ఉన్నటువంటి మహా ప్రస్థానాలు ఉన్నాయని చెప్పేసి చెప్పించారు. చెప్పిన తర్వాత దానికన్నా ముందు మేము భోజనం పోయినాం. భోజనంకి పోతే మేము సఫాయి కార్మికులతోనే భోజనం ఏర్పాటు చేసినాం. ఒక ఇద్దరు మధ్యలో కేటీఆర్ గారు కూర్చున్నారు, ఇంకో ఇద్దరు మధ్యలో నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 300 మంది సఫాయి కార్మికులతో మాకు భోజనం అయితే మాట్లాడుతూ ముచ్చట మొదలుపెట్టి కేటీఆర్ గారు ఏమన్నారంటే, అమ్మ ఏం సంగతి ఎంత బాగున్నారా? అమ్మ బాగు, ఏం పేరు మీది? పలాని పేరు. చెప్పినాక మా ఎమ్మెల్యే గారు మంచిగా వేస్తున్నారు అమ్మ అంటే, అమ్మో మా ఎమ్మెల్యే గారు దేవుడు సార్ అన్న. ఎందుకు ఇట్లా కేటీఆర్ వస్తాడు మీ ఇద్దరు మధ్యలో కూసబెడతాడు, మీకు ఈ మాటలు చెప్పురని మా ట్రైనింగ్ ఇచ్చింది అమ్మ ఎమ్మెల్యే అని నన్ను అవుకుంటాను. సార్ ఎంత మాట అంటే సార్ ఆమె ఇంగ్లీష్ ఇట్లా పెట్టుకుని సార్ ఎంత మాట అప్పటికి 4-5 వచ్చే ట్రైనింగ్ ఇట్లా పెట్టి ఇంగ్లీష్ రెండు చెల్లి పెట్టి సార్ ఎంత మాట అంటే సార్ ఇక్కడ 300 మంది ఉన్నారు, 300 మందిలను ఏడ కూర్చున్నా నీకు ఇదే సమాధానం వస్తుంది సార్ అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే అలా చెప్పారు కూడా. ఈరోజు సహపంక్తి భోజనం మీరు ఎట్లయితే చేస్తున్నారో మాతోని, మా ఎమ్మెల్యే గారు ప్రతి మేడే రోజు మాతో భోజనం చేస్తారు, మాకు బట్టలు పెడతారు కట్నంగా, మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటారని చెప్పారు. మరి అదేవిధంగా ఒక కరోనా సమయంలో కూడా జరిగినటువంటి విషయాన్ని వారు కేటీఆర్ గారు చెప్పారు. మేము పొద్దున లేచి 5 గంటలకే డ్యూటీకి వస్తాం, ఇంట్లో అన్నం వండుకోలేక ఇక్కడ బయట లాక్డౌన్ మంచినీళ్ళు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేని సమయంలో 41 రోజులు నిరంతరంగా మా ఎమ్మెల్యే గారు మాకు భోజనం పెట్టిండ్రు, మరి మేము తిని మా పిల్లలకు తీసుకొని పోతుండేమని చెప్పాం. అంటే నేను గొప్ప పని చేసినానని చెప్తలేను, నా బాధ్యత. నిజామాబాద్లో 400,000 మంది ప్రజలు ఉన్నారు, కరోనా సమయంలో ఎటు కదలైనటువంటి పరిస్థితి. నాకే కరోనా వచ్చింది, నేను కరోనా వచ్చేప్పుడు మందులేమి లేవు, డాక్టర్లకు తెలియదు ఏం చేయాలో. నేను కరోనాలో ఉండి కూడా నేను ఇక్కడ నిజామాబాద్ ప్రజలని నేను కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పోలీస్ సోదరులు, శానిటేషన్ వర్కర్సు, ఆశా వర్కర్సు, మెడికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు 3,000 మందికి మేము భోజనాలు 41 రోజులు ఇక చాలు అనే వరకు లాక్డౌన్ ఓపెన్ అయ్యే వరకు కూడా మేము సప్లై చేస్తాం. రెండోసారి మళ్ళీ తిరగబడ్డది కరోనా, ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, నిర్మల్ నుంచి, కోరుట్ల నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి చాలామంది నిజామాబాద్ హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. లాక్డౌన్ ఛాయ్ కాదు కదా, మంచిని కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. అందులో ఎవ్వరు కూడా నా ఓటర్లు కాదు. నాకు తెలిసి 100 మందిలో 20 మంది నిజామాబాద్లో ఉండొచ్చు. ఒక మానవతా దృక్పథంతో భోజనం దొరకట్లేదని చెప్పేసి 36 రోజులు నిరంతరంగా మళ్ళీ హాస్పిటళ్లలో కానీ కరోనా వచ్చిన వరకు మేము భోజనం సప్లై చేస్తాం. అంటే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే మనకు నాయకుడు. నేను ఇప్పుడు మా మేయర్ గారు చెప్పారు ఇంతకుముందు, మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మా అన్నగారు అందరికీ గౌరవించి పట్టు చీరలు పెట్టి భోజనాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నామమ్మా? వాళ్ళ ప్రాణాలకు తెగించి నిజామాబాద్ వాళ్ళు పనిచేశారు. మరి సఫాయి కార్మికులు కూడా నిజంగా వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు పనిచేశారు. ఏ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నాడో తెలియదు, ఎక్కడి నుంచి ఏం చేతి వస్తుందో తెలియదు, అయినా కూడా వాళ్ళు గొప్పగా పనిచేశారు, అధికారులు అందరూ గొప్పగా పనిచేశారు కాబట్టి వాళ్ళని కీర్తించుకున్నాము. ఒక మన మెడికల్ కాలేజీలో పోయి ఒక ప్రోగ్రాం పెట్టినాను, ప్రోగ్రాం పెట్టి డాక్టర్లు నర్సులు వాళ్ళందరినీ కూడా నేను సన్మానం చేసి పట్టు చీరలు పెట్టి వాళ్ళతో భోజనం పెడితే ఒక నర్సు లేచి ఇలా మాట్లాడిందాను, సార్ నా 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను నర్సుని గొప్పగా పనిచేస్తున్నా అని చెప్పేసి నేను రికగ్నైజ్ చేసినటువంటి మొదటి వ్యక్తి మీరు సార్ అని చెప్పాను. ఇప్పటిదాకా ఏదో వస్తున్నాం జీతం తీసుకున్నాం పోతున్నాం అనేటటువంటి పరిస్థితి ఉండే, కానీ మొదటిసారి మేము గౌరవింపబడ్డామని చెప్పేసి అంటే సంఘంలో పనిచేసేటటువంటి వ్యక్తులందరినీ మనం గౌరవించుకోవాలి. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, నేను ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలుండి 10 సంవత్సరాలుగా మన నిజామాబాద్లో ఉండి మనకు స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అభివృద్ధి కేవలం 10 సంవత్సరాల్లో మనం చేసి చూపిస్తాం. అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తాగునీటి వ్యవస్థ కావచ్చు, మున్సిపల్ బంగ్లా కావచ్చు, రైల్వే వంతెన కావచ్చు, మన పిల్లల కోసం ఐటీ హబ్ కావచ్చు, కొత్త కలెక్టరేట్ భవనం కావచ్చు, అదేవిధంగా పార్కులు కావచ్చు, మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, చాలా చేసినాం. సెంట్రల్ మీడియాలు చేసినాం, అందమైనటువంటి చెట్లు పెట్టినాం, లైట్లు పెట్టినాం, ఇంత అందంగా తయారు చేసినాం. మీతో నేను కోరుకునేది ఒకటే, వచ్చే రోజుల్లో తిరిగి మీ అన్నని మీరు ఇక్కడ ఉంచితే
హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అందమైన నగరం ఏదైనా ఉందా అంటే అది నిజామాబాద్ అని చెప్పేసి చేసే వరకు నేను పని చేస్తా అని చెప్పేసి మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా మాట మీద నిలబడతా ఇప్పటికే మన నగరానికి మంచి పేరు వచ్చింది వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కూడా మంచి అందంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మీ అందరికి మాటిస్తూ మరోసారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కొత్తగా పెళ్ళైనటువంటి జంటలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ। लब्धिदार इंकोसार प्रभुत्म का कल्याण लक्ष्मी मतलब अट्ला नलगरना ऐदरना चाल मंदी की मूड मूड चक्ल इच्छा इमें की इधर